My dear Kibo family members and daddies, good morning. Good morning all. మనం ఇప్పుడు కలడానికి కారణం ఏంటంటే మన నీకు నువ్వే తోడు ఎడ్యుకేషను హైయర్ ఎడ్యుకేషన్ అండి మీకు ఇచ్చేయడం జరిగింది. వాటి నుంచి మీకు కాయిన్స్ కూడా రిలీజ్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ నుంచి యథావిధిగా ఎవరి ఇయర్ 1.66 రిలీజ్ అవుతాయి. వీటిని ఇప్పుడు మీరు మీ ఎస్వి అకౌంట్స్ ఉంటే వాటిలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే అలా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. అది ప్రస్తుతానికైతే ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు చేసుకోవచ్చు. అయితే ఎస్వి అకౌంట్ ఉండి కూడా నిన్న బేగం అడిగింది నాకు, ఎస్వి అకౌంట్లో ఆల్రెడీ నా డేటాలు అన్నీ ఇచ్చేసాను డాడీ, అమ్మకి అమ్మ డేటా ఇచ్చేసాం ఎస్వీలో, మళ్ళీ అమ్మకి నీకు నువ్వే తోడు ఉంది కాబట్టి మరి దాన్ని ఏం చేయాలి, అది తీసుకోవట్లేదు అని అడిగారు. అవును, తీసుకోవట్లేదు, తీసుకోవద్దు అది. అందుకోసం దీనికి మళ్ళీ రైట్ డిసిషన్ ఏంటి అనేది నేను మళ్ళీ దాన్ని డిజైన్ చేసి నేను చెప్తాను. అది అప్పుడు అవన్నీ కేవేసి చేద్దరు కానీ ఈలోగా మీరు వీటిలో తీసుకొని వెళ్ళిపోయేలాగా మీరు ఇవి తీసుకోండి. అలాగే మళ్ళీ దానికి ఏ ఆప్షన్ ఇవ్వాలనేది నేను ఆప్షన్ చెప్తాను, కొద్దిగా వెయిట్ చేయండి. మీకు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చేసుకోండి. అలాగే ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమైనా ఉంటే ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మన తాలూకా కాయిన్స్ రేపు నుంచి మీకు అందులో పంపించుకునే ఆలోచనతో మనం చేసుకొచ్చాం కాబట్టి అది ఎలాగా ఏంటి అనేది రేపు ఈవినింగ్ నేను మీకు చెప్తాను. అలాగే క్యాష్ ఆల్రెడీ మీరు వేసుకోవచ్చు, అవన్నీ ఇక్కడ యాక్సెప్ట్ చేసే విధానాన్ని కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను, దాన్ని చేశాను కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, చూసుకొని అది కూడా చేసుకోండి. నెక్స్ట్ వీక్ బీసీటీ కూడా ఇచ్చేస్తాను మళ్ళన్న. ఓకే లేడీస్. అలాగే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 15 రకాల రెఫరల్ ఇన్కమ్స్ని 25 లెవెల్స్కి వచ్చేలా నేను ఆల్రెడీ ఇప్పటికి నేను కంప్లీట్ చేశాను. మరొక 6 ఉన్నాయి ఇంకా, ఆ 6 కూడా కంప్లీట్ చేస్తాను, 21 అవుతుంది అప్పటికి. ఈ 21 రిఫరల్ ద్వారా వస్తుంది, కొన్ని డైరెక్ట్గా మనకు మదర్ లైన్ నుంచి వచ్చేస్తాయి, కొన్ని అంటే కొన్ని అంటే మదర్ లైన్లోనే ఎక్కడా మిస్ అవ్వకుండా మీకు రిఫరల్ ద్వారా వచ్చే ఇన్కమ్ను మళ్ళీ ఎడిషనల్గా తీసుకున్నాం. ఈ రిఫరల్ ఇన్కమ్ అనేది మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కాబట్టి మదర్ లైన్ ఏమీ అవ్వదు కాబట్టి జాగ్రత్తగా చూడండి. 21 రిఫరల్ ఇన్కమ్స్ అంటే అన్నీ అది చిన్నది కాదు, అది మీరు ఎలా వినియోగించుకోవాలి అనేది జాగ్రత్త చూసుకొని చేయండి. అలాగే మనం అనుకున్నట్టుగా 300 రకాలు ఇచ్చేస్తాను, అవి కూడా నేను ప్రకటిస్తుంటాను, ప్రకటించినప్పుడు మేము చేసుకోండి. అలాగే నాకు చెప్పలేదు, నాకు తెలియదు అలాంటివి మాట్లాడకుండా చూసుకోండి, ఎందుకంటే నేను వాయిస్ ఇస్తున్నాను, వాయిస్ని ఫాలో అవ్వకుండా నాకు చెప్పలేదంటే ఎవరు చెప్తారు? నేను ప్రతి మనిషికి ఫోన్ చేసి చెప్పలేను కదా, అది నా డ్యూటీ కాదు కదా, తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది, మీరు తెలుసుకోవాలి. నేను వాయిస్ రికార్డులు ఇస్తున్నాను, దాంట్లో ఏదో గ్రూప్లో ఉంటారు మీరు, ఆ గ్రూప్లోకి అందుతుంది. అలాగే సీనియర్స్ అందరూ తెచ్చుకుంటే ఆటోమేటిక్ జూనియర్స్కి వెళ్తుంది, జూనియర్స్ మాత్రం తెలుసుకుంటే వాళ్ళు ఎవరు ఎవరికంటే వాళ్ళకి అందరికీ వాళ్ళు చెప్పలేరు కానీ ఎవరో ఒకరు రిఫర్ ఇచ్చేస్తారు. చాలామంది నాకు
సార్ ఇది ఎలా కేవైసీ చేసుకోవాలి, ఇది ఎలా చేసుకోవాలి, ఇది ఎలా చేసుకోవాలి అడుగుతున్నారు. నేను చేయలేక, అంటే నేను చేయలేను కాబట్టి, నేను చెప్పకూడదు కాబట్టి, చెప్పకూడదు అంటే నా టైం సరిపోదు. మీకు తెలిసిన వాళ్ళు అడగండి, మీ సీనియర్స్ని అడగండి, మా సీనియర్ నాకు కాంటాక్ట్లో లేడండి అని కొంతమంది అంటున్నారు, అందరూ కాదు. మరి అప్పుడు ఎవరు చెప్పారో వాళ్ళ కంట్రోల్, వాళ్ళు చెప్పిన దగ్గర నేర్చుకోండి అని చెప్పాను. కాబట్టి చూసుకోండి, ఇక్కడ చేసే ప్రతి పనికి ఇన్కమ్ ఉంటుంది. అన్ని రకాలుగా నేను ఇచ్చుకొస్తున్నాను. మళ్ళీ మీ ఊహ కూడా అందలేనంతగా దరు వేసేస్తుంది మీకు అంతా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను, నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా అవుతుంది అనుకున్నానో అంతకు మించిన రిజల్ట్ వచ్చింది మీ అందరి వల్ల, మనందరి కలిగి వల్ల. అలాగే ఇప్పుడు గతం వైభవానికి మించిన వైభవం మళ్ళీ ఇక్కడికి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా బిజినెస్ చేసుకోండి, అన్ని రిఫరెన్స్ని వాడుకోండి, ప్రతి రిఫరెన్స్ని యూజ్ చేసుకోండి. మీరందరూ మళ్ళీ యథావిధిగా వచ్చి పని చేసుకుంటారని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇప్పుడు మన ఈ కొత్త ప్రాజెక్టులన్నీ వస్తున్నాయి కాబట్టి, ప్రొడక్ట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి, వీటికి మన ఓ పాత ఫ్యామిలీ మెంబర్సే కాకుండా కొత్తలు కూడా రావాలి. కొత్త కొత్తలు వస్తున్నప్పుడే కుటుంబం పెరుగుతుంది, వ్యాపారం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అన్నీ వస్తాయి కాబట్టి దానికి అనుకూలంగా అడుగులు వేయండి. నేను ఒక్క వ్యక్తి ద్వారా పరిచయమైన అరుణ ద్వారా మొత్తం తీసుకొచ్చాను మీ సహకారంతో. అలాగే ఇప్పుడు కూడా మీరు ఒక్కొక్క అరుణని లేదంటే ఒక్కొక్క మంచి లీడర్స్ని మీరు కలెక్ట్ చేసుకుని, లీడర్స్ అంటే ఎమ్మెల్యేమో అది ఇదని కాదు, లీడర్ అంటే నాయకత్వ లక్షణాలు. ఎవరైనా సరే 10 మంది చెప్పి చేయించుకోగలిగినాడు, 10 మంది అవసరాలు తీరడానికి అనుకూలంగా చూసేవారు, మనం పెట్టేటువంటి వస్తువులు కొనుక్కునేవారు. మనం పెట్టే వస్తువులు ఏంటి, కళ్ళు మూసుకొని నీకు నచ్చింది ఏది తలుచుకుంటే అది వచ్చేలాంటి ప్రోగ్రామే మైనిట్స్. అలా అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా మళ్ళీ అద్భుతంగా చేయొచ్చు. పాత వాళ్ళు కింద వాళ్ళు చేయలేదని, లేదా నా మా వాళ్ళు ఎవరు నా మాట వినలేదని అంటే మీరే నష్టపోతారు. వినకపోతే కొత్తలు పట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మీ అందరితో మాట్లాడే టైం నాకు ఉండదు. నాకు అందుబాటులో ఉన్న వాళ్ళు పట్టుకొని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటాను. నేను ఎలా వెళ్ళినా మీకు వచ్చేటువంటి మదర్ లైన్ ఎక్కడ డిస్టర్బ్ కాదు, అలాగే ఉంటుంది ఇన్కమ్. అంతకు మించి రావాలంటే నా వయసును మీరు ఫాలో అవ్వండి ఇవి ఇచ్చే వరకు. ఆ తర్వాత నుంచి ఇంకా ఆటోమేటిక్గా అవి వస్తే కూడా మీకు చేసుకోవచ్చేది. సో దయచేసి చూసుకోండి, ట్రాన్స్ఫర్స్ జాగ్రత్త చేసుకోండి. ఇంకా మిగిలిన అకౌంట్లు కూడా ఇచ్చేస్తాను. అలాగే మణుగురు రాజు గారు మీరు అడిగిన ఆ అకౌంట్లు కూడా నేను త్వరలో ఇచ్చేస్తున్నాను. అలాగే అందరికీ పేరు పేరున చెప్తున్నాను, జాగ్రత్తగా చేయండి, గట్టిగా చేయండి. అలాగే మీరు ఏ కంపెనీలు చేసుకున్నా సరే అది మీ ఇష్టం, నేను దాని జోలికి రాను. కానీ మన కంపెనీ గురించి తప్పుగా చెప్పొద్దు, ఇది ఒక్కటే నేను కోరిది. ఆ విషయంలో నేను ఎవరి మాట కూడా విన్నాను, ఎందుకంటే అన్నం పెట్టే చేతనే అన్నం పెట్టే అమ్మనే తప్పుగా మాట్లాడడం చాలా తప్పది. నీ ఇష్టం, నీకు నచ్చిందే చేసుకో, దాన్నే వద్దనం, వద్దని ఎక్కకుండా నాకు ఉండదు. కానీ మన సంస్థ గురించి తప్పుగా మాత్రం మాట్లాడద్దు, అంతే. ఎవరు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఫుల్ టైం చేస్తున్నారో కిబోలో, వాళ్ళని ప్రత్యేకించి పట్టుకొని నేను ముందుకెళ్ళిపోతాను. ఇక్కడ సీనియర్ జూనియర్ ఇంకా అవేమి ఉండవు, పని చేసేవాడు ఎవడను ముందు తీసుకెళ్ళాలి, వెళ్ళిపోవడమే. అలా వెళితేనే మనకు ఆయన ఒక గొప్ప రేటుకి వెళ్తుంది, గొప్ప అవకాశం ముందుకు వస్తుంది. నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి, మీ మోహలకు కూడా అందవు. అంత మంచి ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ఇన్కమ్స్ అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను చేస్తున్నాను, ఇంక ఇప్పుడు 15 రెఫరల్ ఇన్కమ్స్ కంప్లీట్ చేస్తాను. ఇంకొక 6 ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. నేను ఫోన్ ఎత్తకపోయినా ఎవరు ఏమీ అనుకోకండి, నేను ఫోన్ ఎత్తట్లేదు అనే దాన్ని తప్పుగా తీసుకోవద్దు. ఎత్తే టైం నా దగ్గర ఉండదు, మీ మెసేజ్లు కూడా చూసే టైం నాకు ఉండట్లేదు. అయితే మీకు సమస్యలు ఎలాగా, మీ సీనియర్ని అడగండి, సీనియర్ వినలేదు, సీనియర్ మీద మీకు అందుబాటులో లేడు,
మీకు రిఫిల్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చెప్తున్నారు. ఎవరి దగ్గర పర్లేదు, మనం విషయం తీసుకోవడం, ఎవరు రిఫిల్ తీసుకునే పర్లేదు. మీ మదర్ ఇన్కమ్ మీ సీనియర్కి నేను ఖచ్చితంగా ఇచ్చేసాను కాబట్టి అక్కడ ఎవరు బాధపడాల్సిన పని లేదు. నాకు అది చూసే టైం కూడా లేదు. నాకు మీరు పంపిస్తున్నటువంటి ఆ వాట్సాప్ కూడా నేను చూడలేను. అవి తప్పుగా తీసుకోకండి. మీరు ఫోన్ చేసి నేను ఎత్తలేను. కింద ఎవరున్నారో వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు నా చేస్తున్నారు. దానికి నేను మళ్ళీ ఇక్కడ ఎవరో ఒకరిది ఎవరో పనిచేస్తున్నారు బాగా, వాళ్ళ నంబరు వాళ్ళకి ఇచ్చేసి మీరు వాళ్ళకి కాల్ చేయండి అంటే రెఫరెన్స్ మీకు బదులుగా వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి అలాంటిది నా వల్ల జరగకూడదని నేను ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఎత్తితే నాకు తెలిసిన వాళ్ళకి, ఈ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు నంబర్ ఇవ్వండి సార్ అంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు నేను ఎవరి నెంబర్ ఇవ్వాలి? సీనియర్గా మీరేమో అందుకు సహకరించరు. మరి నేను ఇంకొక నెంబర్ ఇస్తే మీకు నష్టం వస్తుంది. కాబట్టి నేను అలాగే ఎవరి నెంబర్ ఇవ్వట్లేదు. ఇవ్వకూడదంటే నా ఫోన్ ఎత్తకూడదు. మీరు ఏదో చూసుకోండి, ఎవరు రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళు చూడండి. ఆ తర్వాత అది ఇవ్వలేదు అనుకోండి, నేను కస్టమర్ కేర్ ఇచ్చినప్పుడు దాంట్లో వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఈలోగా ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే వాళ్ళతో ఉంటారు. మీ మదర్ లైన్ ఏం కాదు, మదర్ లైను ఏమీ కాదు. ఇప్పటికే చాలామంది మన ముందుకొచ్చి నాతో నేను చెప్పినటువంటి ప్లాన్ని అద్భుతంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. సీనియర్స్ కూడా ఉన్నారు, అలాగే జూనియర్స్ కూడా ఉన్నారు. అలాగే రిఫరెన్స్లు కూడా టీవీస్ది రెడీ చేస్తాను, వాటర్ది రెడీ చేస్తాను, రియల్ ఎస్టేట్ది రెడీ చేస్తాను, మన బీసీటి ఎక్స్చేంజ్ది రెడీ చేస్తాను, కే ఎక్స్చేంజ్ రెడీ చేస్తాను, ఇంకా కొన్ని కొత్తవి కూడా ఇప్పుడు చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. ఇవన్నీ కూడా మీకు చాలా మంచి ఆదాయాన్ని ఇస్తాయి. ఇక కొత్తగా వస్తున్నది అదే నెక్స్ట్ రాబోతున్న అనేక ఉన్నాయి. అందులో మైనిట్స్ ఒకటి ఉంది. మైనిట్స్ నా మానస పుత్రిక అని మీకు చాలాసార్లు చెప్పాను. అది ఎందుకు మానస పుత్రికో మీకు భవిష్యత్తులో అర్థమవుతుంది. దునియా గలి అదిరిపోద్ది, దునియా అదిరిపోద్ది. చాలా మంచి ప్రోగ్రాం, భారతదేశపు సత్త ఏంటో చెప్పే ప్రోగ్రాం అది. భారతదేశపు ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చెప్పేటువంటి ఒక చక్కటి ప్రోగ్రాం అది. మనం అది రిలీజ్ చేసిన వెంటనే ఎవరికి అర్థం కాకపోవచ్చు పూర్తిగా. కాలం గడుస్తున్న కొలిది అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. దేశం మారుకుంటూ వెళ్ళిపోద్ది. అది చాలా అద్భుతమైంది. ఒక అమెజాన్ ప్రపంచం అంతా ఉంది, ఫ్లిప్కార్ట్ ప్రపంచం అంతా ఉంది, వాట్సాప్ ట్విట్టర్ ఎలా అయితే వెళ్ళిపోతున్నాయో, అలీబాబా ఎలా అయితే వెళ్ళిపోతుందో, అలా ప్రతి దేశం కూడా వెళ్ళిపోయి దాని సత్తా చూపించి మన జెండాని, మువ్వన్నెల జెండాని రెపరెపలాడించేటువంటి దమ్మున్న ప్రోగ్రాం అది. ఆ ప్రోగ్రాంలో మీ ఇన్కమ్ని మీరు ఊహించడం కూడా సాధ్యం కాదు. దాంట్లో కష్టపడి ఏంటి కష్టపడుతున్నాం, ఇందులో రిఫరెన్స్ ఇచ్చుకొని ఏం చేస్తున్నాం అంటే, మీరు కష్టపడిన దాన్ని తక్కువ చేసి అనలేదంటే కష్టం అంటే నేను అనేది హార్డ్గా ఏదో చే ఓన్లీ ఫోన్ పట్టుకొని చేసుకోవచ్చు. ఎక్కడికి ఎవరు పారిపోసలేదు, ఫోన్ పట్టుకొని చేసుకోవచ్చు. ఎవరైనా తప్పనిసరి అయితే వెళ్ళొచ్చు అంతే. కాబట్టి ఈ ఆదాయాలు అన్నింటినీ మీరందరూ పొందాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మేము ఊహకు కూడా అందని ప్రాజెక్టులు వస్తున్నాయి. ఊహకు కూడా అందని ప్రాజెక్టులు వస్తున్నాయి. మీ కాయిన్ చాలా వాల్యుబుల్. ఆ కాయిన్ జాగ్రత్తగా చూసుకొని అమ్ముకోండి లేదా కొనుక్కోండి. థ్యాంక్ యూ డాడీస్. ఈ విషయం అందరికీ చేరువయ్యండి. జాగ్రత్త. లవ్ యూ డాడీస్, లవ్ యూ.